ఏను పట్టుకునో బీను పట్టుకునో వెళ్ళాలనేటువంటి తాపత్రయం టెక్నికల్ ఇష్యూస్ మీద తప్పుకు పోవాలనే తాపత్రయపడతా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు. చట్టం ఎక్కడైనా లోసుకులు ఉన్నాయేమో, ఏమైనా లీకులు ఉన్నాయేమో, దానికోసం వెతికేటటువంటి ప్రయత్నం తప్ప విచారణకు నిలబడినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్టీ రామారావు గారు సతీమణి, లక్ష్మీపార్వతి గారు డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద చంద్రబాబు నాయుడు గారిని కేసు పెట్టారు. అది కూడా కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత ఏబీకే ప్రసాద్ గారు ప్రముఖ జర్నలిస్టు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడేశారు డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద. అంతేకాదు, విజయమ్మ గారు, శ్రీమతి విజయమ్మ గారు కూడా కేసు ఫైల్ చేశారు. అక్కడి దాకా ఎందుకు, ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నా లక్ష్మణ గారు కూడా ఫైల్ చేశారు. ఇంకా చాలామంది ఫైల్ చేశారు. ఇవి 2 ఎకరాలు ఉన్నాయండి, ఇప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చాయి, ఇవన్నీ కూడా కరప్షన్ చేయడం వల్లే వచ్చినాయి అని చెప్పేసి ఆధారాలతో పెడితే వాడిని నిండి ఒక టక్కన కొట్టేయించుకున్నాడు. మేనేజ్ చేసుకుని టెక్నికల్గా విచారణకు ఎక్కడా కూడా ముందుకు రాలా, ఏ విచారణలో కూడా తాను వచ్చి నిలబడినటువంటి సందర్భం లేదు. విచారణకు వెళ్తే దొరికిపోతాడు కాబట్టి విచారణకు వెళ్ళకోకుండా ముందే దాన్ని కొట్టేంచుకునేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం ఇది కొత్త కాదు. గతంలో అనేక సార్లు చేశాడు, అనేక సార్లు తప్పుకున్నాడు. తప్పుకున్న వ్యక్తి మళ్ళా రంధ్రం కోసం వెతికేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నాడు. కానీ చట్టాలు బాగా పగడ్బందీగా ఉన్నాయి, నేరం చాలా పగడ్బందీగా దొరికిపోయారు. ఒక పక్కన ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది, ఇదే స్కిల్ స్కామ్లో. ఆ నలుగురిని అరెస్ట్ చేస్తే ఆ నలుగురికి సంబంధించినటువంటి వాళ్ళ సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 1400 మంది సాక్షుల్ని విచారించారు, విచారించి మొత్తం నోట్స్ రాసుకున్నారు, అనేక డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరినైతే నలుగురిని అరెస్ట్ చేశారో ఈడీ, వారి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్నారు, ఆ సమాచారం రికార్డ్ చేశారు, 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు. పగడ్బందీగా కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నేరం చేశారనేటువంటి విషయాన్ని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే సిబిసిఐడి వారిని అరెస్ట్ చేసింది తప్ప ఆషామాషిగా అరెస్ట్ చేయలేదనే విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. అక్కడక్కడ ఎవరైనా అనుకుంటే మనం చేస్తున్నా, ఎందుకంటే ఇన్ని కోట్లు తిరిగినా క్రాష్ రాలేదు, బెయిల్ రాలేదు. అంటే ఫ్రైమ్ ఆఫీసీ కేసు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పూర్వం అధికారంలో ఉన్నప్పుడో లేకపోతే మరో సందర్భంలోనో కింద ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసి అలవాటు పడ్డ దొంగ తప్పుకుంటూ పోయాడు. దొంగ చాలాసార్లు తప్పుకోవచ్చు కానీ అన్నిసార్లు తప్పుకోలేడు అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ 32 రోజుల పాటు తన వాదనలు వినిపిస్తున్నటువంటి ధోరణి చూస్తుంటే నేరం చేయలేదనే ధోరణి కన్నా నేరం చేసిన నన్ను అరెస్ట్ చేసేటప్పుడు రాసమర్యాదలతో అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఒక ఏకైక వాదనతో తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసాధ్యమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే ఆయన ఒక కుమారుడు ఉన్నాడు, ఏదో స్వామి చెప్తారు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మోస్తుందా అని. ఈయన కూడా మేసాడు. ఈయన ఎలా వచ్చాడు ప్రజల్లో గెలవల, మరి ఇంటో ఒత్తిడి వల్ల లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కొడుకు మీద ఉన్న ప్రేమతోనో శాసనసభకు వెళ్ళకోకుండానే శాసనమండలికి తీసుకున్నారు. టక్క మనం ఒక సంతకం పెడితే అయిపోద్ది, పార్టీ కదా తీసుకున్నారు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి ఇస్తే రింగ్ రోడ్డు స్కామ్లో ఇరుక్కుపోయాడు. రింగ్ రోడ్డు అయ్యా, రింగ్ రోడ్డులో నువ్వు ఏమి ఎలైన్మెంట్ ఎందుకు మార్చావయ్యా, దీనివల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది, దీనివల్ల ఎవరి భూములు పెరిగాయి, మీ హెరిటేజ్ భూములు ఎందుకు అక్కడ కొన్నారు, ఇవి చెప్పమంటే అసలు రింగ్ రోడ్డే లేదుగా, రింగ్ రోడ్డే మేము వేయలేదుగా పప్పు అంటున్నాడు. రాజధాని నిర్మాణం లేదు కదా, ఆ రాజధాని లేదు కదా, బిల్డింగ్లే కట్టలేదు కదా, వంతెనలే కట్టలేదు కదా, అన్ని గ్రాఫిక్స్ కదా, గ్రాఫిక్స్ అయినా కుట్రలు కదా, కుట్ర ఎక్కడికి పోతాయి, ఆన్ పేపర్ కుట్రలు చేశారు మీరు, ఆన్ పేపర్లు కుట్రలు చేసి అలైన్మెంట్స్ మార్చి కోట్లాది రూపాయలు లబ్ధి పొందే విధంగా చేశారు మీరు. కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి వారి దగ్గర నుంచి రింగ్ రోడ్లు తిప్పుకుంటూ వెళ్ళి అలైన్మెంట్లు మార్చి డబ్బులు వసూలు చేసినటువంటి సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి పరిస్థితిని పాపం పప్పు గారు గమనించలేకపోతున్నారు. అదేమంటే ఏదేదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ దొంగ కూడా దొరికిపోయాడు అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. పాపం ఆయన తండ్రి గారిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు. ఈయన అరెస్ట్ చేయకుండా ఓపెన్ జైల్లో ఉన్నాడు. నేను దాకా ఇవాళ వచ్చినట్టున్నాడు. ఢిల్లీ ఈజ్ ఎ ఓపెన్ జైల్ టు హిమ్. ఇక కొంచెం ఢిల్లీ వెళ్ళిపోయాడు. మొన్న రోజున వచ్చి కనపడి వెళ్ళిపోయినట్టున్నాడు. ఢిల్లీ ఓపెన్ జైలుగా భావించి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఓపెన్ జైల్ ఢిల్లీలో ఉంటున్నాడు. ఇది పరిస్థితి. ఇవాళేమో విచారణకు వచ్చినట్టుగా మనం చూసాం. ఉదయం నుంచి ఇప్పుడు దాకా విచారణ జరుగుతుంది. దానిలో కూడా ఏమి చెప్పుంటాడని అనుకుని తప్పుకుపోవడానికి ప్రయత్నం చేశాడని నేను భావిస్తా ఉన్నా. ఈ విషయాలు మనకి ఇంకా పూర్తిగా తెలియదు.